దశావతారముల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారానికి అన్వయం ఉంది అందుకే దశావతార స్థుతి గ్రహ దోషం కోసం పోగొట్టడం కోసం దశావతారం అని చెప్పారే తప్ప స్వామి పదవతారాలు ధరించాడని చెప్పడానికి కాదు ఇక్కడ అలాగే సూర్యునికి ఒక అవతారం చంద్రునికి ఒక అవతారం కుజుడికి ఒక అవతారం చెప్పారు కుజుడు అంటే అంగారక గ్రహం అంగారక గ్రహముకి అధిపతి అదేవత ప్రత్యర్ దేవతలు గుహుడు కుమారస్వామి ప్రధానం కదా అలాగే కుజుడికి సంబంధించిన అవతారం నృసింహ అవతారం అందుకని నృసింహుడు సుబ్రహ్మణ్యుడు కుజ సంబంధమైన ఏ దోషమైనా తీసేయగలరండి ఇక్కడ అది దాని యొక్క రహస్యం అది ఎన్ని రకాలుగా చూసినా నృసింహునికి సుబ్రహ్మణ్యునికి ఎన్ని అనుబంధాలు చూడండి మరొక చిన్న అందమైనటువంటి భావుకులు ఉన్నారు కనుక చెప్తూ ఉన్నాను ఒక బోయతగా వచ్చిన తన శక్తి అంతకుముందు ఉన్నటువంటి సౌందర్య వల్లే ఒక బోయ కుమార్తెగా పుట్టింది వల్లి ఆవిడ కోసం ఒక వేషం వేసుకొచ్చి ఆమె తన మీద బలపింపజేసి ఇంతా చేసి వివాహం చేసుకున్నాడు వల్లి అదేవిధంగా నృసింహస్వామి చెంచు లక్ష్మి కళ్యాణం చేసుకున్నాడు ఇగో పోలికలు అలా చూసుకుంటూ వెళ్ళారండి ఇక్కడ ఇవి తత్వము దేవతా తత్వ సమన్వయం అంటారు ఇక్కడ ఆ రెండు అనుబంధములు ఇవి అలాగే నృసింహస్వరూపం నారసింహస్వరూపం నారం జీవభావం జీవభావాన్ని హింసించి తొలగించి బ్రహ్మభావాన్ని కలిగించేదే నారసింహతత్వం అదే సుబ్రహ్మణ్య తత్వం జ్ఞానప్రదాయకమైన రూపం అందుకే జ్ఞానమార్గంలో ఉన్న ఆదిశంకరులు లక్ష్మీ మహదేవి కరావలం అనడానికి కూడా కారణవదండి ఇక్కడ అదే రెండింటి తత్వములు సమన్వయం కనబడుతుంది సుబ్రహ్మణ్యోపాసన రెండు అగ్నితత్వములే సుదర్శన నారసింహ సుబ్రహ్మణ్య హనుమ ఈ నాలుగు తత్వములు ఒకటే ఇది పెద్ద రహస్యం ఇది సూచనగా వాల్మీకి అందిస్తాడు ఇక్కడ శిశువు శరవణే యథా అంటాడు హనుమ జననం గురించి చెప్తూ ఉత్తర రామాయణంలో ఇవి అన్నింటికి ఒకదానికి మెలుకులు ఉంటాయి ఎన్నో అలాగే సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించినప్పుడు ఇందుడు పొరపాటుబడి వజ్రాయుధంతో కొడతాడు కుమారస్వామిని అదే దెబ్బ తిన్నాడు హనుమంతుడు కూడా వీడు దెబ్బ తినేవాడు కదా దెబ్బతీసేవాళ్ళని తర్వాత తెలుసుకున్నారు ఇక్కడ ఎన్ని రహస్యాలు ఉంటాయండి దేవతాతత్వములకు సమన్వయం తెలియ తెలియాలి ఇక్కడ అందుకే మహాసర్ప శరీర భృత్ సుబ్రహ్మణ్యో మహాసేనో మహాసర్ప శరీర భృత్ ఇది ఉరగేశ్వరాయ నమ అంటూ నాగదేవత రూపంగా సుబ్రహ్మణ్యుని ఆరాధన మనకు కనబడుతుంది అలాగే ఒకప్పుడు అగస్సులు వారు మన దక్షిణాపథానికి వచ్చినప్పుడు కృష్ణానదీ తీరంలో సంచరిస్తుంటే అనేక రూపాలుగా సుబ్రహ్మణుడు కనబడ్డట ఒకచోట సర్పము పడగల రూపాలు ధరించుంటే దాని కింద ఉంది మరొక చోట సర్పం మీద నెమలి వివిధ రూపాలతో సర్పాలు గోచరిస్తున్నాయి అలా చూస్తుంటే ఒక చోట ఒక లోపలి భాగంలో లింగాకృతిగా దర్శనం ఇచ్చాడు సుబ్రహ్మణ్యుడు వర్ణాల్లో ఉకార నామాలు నేను చెప్పుకుంటూ ఉద్వేగఘ్నాయ నమః ఉరగేశ్వరాయ నమ ఈ నామం దగ్గర స్వామి యొక్క సర్పరూప స్వరూపాన్ని సంపూర్ణంగా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఇలాంటి సర్ప సంబంధమైన నామాలు తర్వాత అక్షరాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడే వాటిని కూడా స్మరించుకుంటే ఫణీశ్వరాయ నమ ఒకటి ఉన్నది అని అనొక చోట దందసూకేశ్వరాయ నమ అనొక చోట ఇవన్నీ కూడా సర్పేశ్వరుడు అనే పేరుతో చెప్పబడుతున్నాయి ఇలాగ నాగేశ్వర సర్పేశ్వర ఇత్యాది నామములని ఫణీశ్వర ఇవి స్వామి యొక్క రూపం పణము కలిగింది పని పడగ రూపంలో ఉన్నది అని సుబ్రహ్మణ్య ఆరాధనలో ఒక పడగ పాము పడగని పెట్టుకుని అని ఆరాధించినప్పటికీ దివ్య ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తున్నది అలాంటి అనుభవాలు వాటి వల్ల అనేక రకాల అరిష్టాల నుంచి బయటపడ్డ వాళ్ళ చరిత్రలు కూడా మనకి భక్తుల అనుభవాల్లో లభిస్తూ ఉంటుంది ఉరగేశ్వరాయ నమ అన్నప్పుడు సర్పరూపుడైన సుబ్రహ్మణ్యానికి నమస్కరించుకుంటూ తర్వాత నామాల్లో ఉరుప్రభావాయ ఉదీర్ణాయ నమః ఉదారధియే నమ ఉమాసోనవే నమ ఇలాంటి నామాలు వస్తున్నాయి ఉదీర్ణుడు అనే మాటకి ఇది శాస్త్రంలో కూడా వస్తుంది ఉదీర్ణ సర్వత చక్షు ఇత్యాది నామముల్లో ఉదీర్ణ అంటే అన్నిటికీ అతీతుడు అని అర్థం అతీత తత్వమే ఉదీర్ణ అని చెప్పబడుతున్నది అంటే సర్వభూతములకు అతీతమైన వాడు అంటే సర్వాతీతమైన బ్రహ్మతత్వమే అతడు అని ఉదీర్ణ శబ్దం ద్వారా తెలుసుకుంటూ ఉమాసో నవే నమ ఊర్ధ్వరేతస్సుతాయ నమ అంటే తల్లిని తండ్రిని ఒకసారి తలంచుకోవడం జరిగింది ఇక్కడ ఊర్ధ్వరేతస్సుతాయ నమ అని చాలా విశేషం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ నమో నమ అంటూ శివునికి సంబంధించి విరూపాక్షుడు ఊర్ధ్వరేతస్కుడు అని చెప్తారు ఊర్ధ్వరేతస్క స్థితి సామాన్యమైన అంశం కాదు అది శబ్దమాత్రంగానే ఇతరులు గ్రహించగలరు కానీ ఆ స్థితి ఉన్నదే అది మహాయోగులకు కూడా దుస్సాధ్యమైనటువంటి స్థితి ఆ స్థితిలో సంపూర్ణంగా సహస్రా స్థితిలో ఉన్నటువంటి వాని ఎందు మాత్రమే పదం అన్వయింపబడుతుంది అలాంటి ఊర్ధ్వరేతస్క స్థితిలో ఉన్నవాడు శివుడు ఆయన సంతానం కావాలంటే ఆ ఊర్ధ్వరేతస్కుడైన వాని యొక్క తేజస్సు లభించింది అంటే ఆలోచించవలసిన అంశం ఇందులో ఉన్నది అదే పరమేశ్వరుడు యొక్క తేజస్సు సుబ్రహ్మణ్యుడు అని శివతేజస్ సంభూతుడు గనక శివతేజ అన్న నామం మనం ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటాం కానీ శివ తేజస్ అంటే సామాన్యమా ఊర్ధ్వరేతస్కుడైన శివుని యొక్క తేజస్ అన్నప్పుడే తాను ఉత్కృష్టత తెలుస్తున్నది అందుకే ఆ శబ్దం ఇక్కడ చెప్తూ నమః అని పేర్కొనడంలో ఉన్న విశేషం అది ఊర్ధ్వగతి దాయకాయనమ ఊర్ధ్వగతిని ఇచ్చువాడు ఊర్ధ్వగతి అంటే ఉత్కృష్ట స్థితిని ఇచ్చువాడు అనేది ఉన్న స్థితి కంటే ఉత్కృష్ట స్థితికి వెళ్ళడమే ఊర్ధ్వగతి సుబ్రహ్మణ్యన్ ఆరాధన చేసిన వాడు మరి అధోగతి పాలుకాడు ఊర్ధ్వగతికి వెళతాడు కానీ గతులు ఇక్కడ అధోగతి ఊర్ధ్వగతి అని ఉన్నాయి అధోగతి అంటే నరకాదులు నికృష్ట జన్మలు ఊర్ధ్వగతి అంటే ఉత్కృష్ట స్థితి అని అర్థం ఇక్కడ స్వామిని ఆరాధన చేసినటువంటి వారు ఉత్కృష్ట స్థితిని పొందుతారు అంటూ అనుగ్రహ సూచక నామంగా ఇది చెప్పబడుతోంది అందుకే వీటిని మనం అనుసంధానం చేసుకున్నప్పుడు అనుగ్రహములన్నీ లభిస్తాయి తర్వాత ఊర్జ అనే శబ్దంతో వరుసగా నామాలు చెప్తున్నారు ఊర్జకాయనమర్జితయనమ ఊర్జితోదారాయనమ ఊర్జస్వతే నమ ఊర్జితోర్జిత నమః కేవలం అక్షరాలతో చమత్కారంగా కూర్చునివి కావు ఊర్జ అనేది చాలా గొప్ప శబ్దం ఇక్కడ అంటే బలము అని అర్థం ఇక్కడ ఏమిటా బలం అంటే తద్విష్ణోర్ అని ఇచ్చాదని చెప్పినట్లుగా సర్వజగత్తిని పట్టి నడపగలిగే బలం పేరు ఊర్జ అనే శబ్దంతో చెప్తున్నారు అలాంటి బలం కలిగినటువంటి వాడు కనుక ఊర్జస్వతే నమ పైగా బలముతో కూడిన చలనముని ఎవరికి ఉన్నదో వారికి ఊర్జస్వాన్ అనే పేరు చెప్తున్నారు ఊర్జిత ఉదారాయణమహ అంటే గొప్ప ఊర్జితుడు బలవంతుడు ఉదారుడు ఉదారుడు అన్నప్పుడు బలం కూడా ఉదారమే అనే శబ్దం దగ్గరికి ఎక్కడ వచ్చినా ధారాళముగా ప్రకటించేవాడు ఇక్కడ తన బలాన్ని ప్రకటించేవాడు అలాగే బలం కలిగిన వారిని కూడా శాసించేవాడు ఊర్జితోర్జిత శాసనాయనమహ ఎవరైతే బలం కలిగిన వారో వారికంటే బలమైన వాడు కనుక బలం కలిగిన వారిని శాసించువాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సృష్టిలో ఒకడిని మించి ఒకడు ఉంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా మనల్ని మించి ఎవరూ లేరు అనుకోవడం ఒక భ్రాంతి మాత్రమే అది ముదిరితే అహంకారము ఇంకా ముదిరితే మదము అవుతుంది ఇక్కడ అది నన్ను మించిన వాడు ఎవరూ లేని ఎప్పుడు అనుకోవద్దు కొంతమంది ఆవేశంతో నభూతోన భవిష్యత్తు అంటూ ఉంటారు నాలాంటి వాడు ఇదివరకు లేడీ పోయి ఉండబోడని వాడే చెప్తూ ఉంటాడు ఇక్కడ అదొక అజ్ఞాన అవస్థ కానీ ఎప్పుడు ఏది చేసినా మనల్ని మించి ఒకడు ఉంటాడని తెలుసుకుంటూనే చేసినప్పుడు అహంకారం అణగి ఉంటుంది మన పని మనం చేసుకోగలం అందుకే ఒకడిని మించి ఒకడు ఉంటూనే ఉంటాడు అందరినీ మించిన వాడు ఉంటాడు వాడిని మించి ఎవడు ఉండడు వాడిని పరమాత్మ ఉంటారు ఇక్కడ పరమాత్మ ఒక్కడే సర్వోన్నతుడు తాడిన తన్నే వాడు ఉంటే తరదన్నే వాడు కూడా సామెత మనకి అనేక లోకాలు ఉన్నాయి ఆ లోకాలకు వాళ్ళు ఇస్తారు మరో లోకంలో వాడి శాసనం చల్లదు మనం ఈ భూమి ఎందో చూస్తున్న ఒక దేశానికి అధిపతి అయినటువంటి వాడి శాసనం మరొక దేశంలో చల్లట్లేదు అలాగే ఒక లోకం వాడి శాసనం ఆ లోకం దాటి మరో లోకంలో చల్లదు కానీ అలాగా ఆ లోకానికి వాడు ఊర్జితులు వాడి శాసనం చెల్లుతుంది కానీ ఊర్జితోర్జిత శాసనాయనమ అంటే సర్వాధికునిగా సుబ్రహ్మణ్యం ఆరాధన చేస్తున్నాం